మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము చాలా శక్తివంతమైనటువంటి వశీకరణ విద్య గురించి తెలుసుకుందాం. ఇది ఎంత శక్తివంతమైనదేనంటే, మీకు ఎవరైతే బాగా కావాలని కోరుకుంటూ ఉంటారో ఆ వ్యక్తి యొక్క పేరును స్మరించిన వెంటనే వారు మీకు వశమైపోతారట. అంటే ఆ వ్యక్తి యొక్క పేరును మీరు తలుచుకొని యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఈ యొక్క మంత్రం యొక్క శక్తి చేత ఆ వ్యక్తి మీకు వశమైపోయి మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది నిజంగా ఉందా అంటే, దీనికోసం ఒక ముఖ్యమైనటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. మీకు ప్రసిద్ధంగా ఎక్కువగా అందరికీ తెలిసినటువంటి కథలలో పద్మ సంభవుని యొక్క చరిత్ర ఒకటి. ఇప్పటికే కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన తన యొక్క సాధన చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఒకరోజు ఒక గుహలో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఆ రాజ్యానికి చెందినటువంటి రాజు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని సపరివారంతో ఆయన వద్దకు రావటం జరుగుతుంది. వచ్చినప్పుడు ఆ రాజు యొక్క కుమార్తె చాలా సౌందర్యవతి, ఎంతో అందగత్తె, అందులో యవనంలో ఉన్నటువంటి స్త్రీ అవడం చేత ఆయన చూడటం జరుగుతుంది. ఆయన కూడా ఆమెను చూస్తాడు. ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా ఆకర్షణంగా చూసుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఆయన యొక్క వశీకరణ యొక్క శక్తి చేత ఆమెను ఆకర్షించి ఆమెను వశం చేసుకుంటాడు. ఇలా తన యొక్క వశీకరణ విద్య చేత వశం చేసుకుంటాడు. ఇలాంటివి ఇప్పటికీ కూడా వశీకరణ విద్యతో ఎవరినైనా సరే ఆకర్షించుకునేటువంటి శక్తి ఈ యొక్క మంత్రాలకి ఉంది. ఈ యొక్క మంత్రాన్ని 500 సార్లు జపించినట్లయితే మీకు తపస్సిద్ధి కలుగుతుంది. క్రోం ప్రోం వ్రోం ఈ యొక్క మంత్రాన్ని జపించుకున్నట్లయితే మీకు తపస్సిద్ధి కలుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క మంత్రాన్ని ప్రయోగం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితాన్ని చూపడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క మంత్రాన్ని జపించాలని అంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఈ యొక్క మంత్రాన్ని మీకు మీరే చేస్తే పనిచేయదు. గురువు ద్వారా ఈ యొక్క మంత్రాన్ని మీరు సేకరించాలి. అలా చేసినట్లయితే మేలైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలరు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.